శ్రీ లలితా సహస్రనామ భాష్యం ఆరవనామం ఉద్యద్భాను సహస్రాబా దేవ కార్యం కోసం ఆవిర్భవించిన తల్లి చిదగ్ని కుండం నుండి ఎలా ఉద్భవించుతుందో చెబుతున్నారు ఆ చిద్రూప అగ్నిహోత్రంలో ముందుగా ఒక వెలుగు పుంజంగా కనపడింది భగవంతుడు సాక్షాత్కరించినప్పుడు ఎలా ఉంటుందో యోగులు మాత్రమే వర్ణించగలరు పురాణాలన్నీ ఏమని వర్ణిస్తున్నాయంటే ఏ రూపం లేని పరమాత్మయందు కాంతిపుంజంగా గోచరిస్తాడు అది నిరాకార తత్వానికి సంకేతం తరువాత ఒక సాకార రూపం తీసుకుంటుంది అంతవరకు అమూర్తమైన పరమాత్మ శక్తి ఇప్పుడు మూర్తమంతం అవ్వటం కోసమని ముందు జ్యోతిపుంజంగా కనబడింది ఆ జ్యోతిపుంజం క్రమంగా రూపం ధరిస్తుంది ఆ జ్యోతి ఎలా ఉందో వర్ణిస్తూ ఉద్యత్మాను సహస్రాబ అంటే ఉదయిస్తున్న సూర్యులు వేల కొలది సూర్యులు ఒక దగ్గర ఉంటే ఎలా ఉంటారో అలా ఉంది అన్నారు అమ్మవారు ఉదయించినప్పుడు వచ్చిన ఎర్రదనం పోల్చి చూసి చెప్పాలంటే ఒక సూర్యుడు సరిపోడు వేల కొలది సూర్యులు కావాలి ఇక్కడ సహస్త్రం అనంతవాచి ఉదయిస్తున్న అనంత సూర్యులు ఒక చోట ఉంటే ఎలా ఉందో అలా ఉంది అమ్మవారు ఉదయిస్తున్న సూర్యుడని చెప్పడంలో ఎర్రగా ఉందని చెప్పటం వేల కొలది సూర్యులు అని చెప్పటంలో అర్థం విజ్ఞాన శాస్త్రం ప్రకారం చూసిన లెక్కలేనన్ని సూర్యులు ప్రపంచంలో ఉన్నారు అందరి సూర్యులకు వెలుగున శక్తిని ఇచ్చే అమ్మవారు మాత్రం ఒక్కరే వేల కొలది సూర్యులకు కూడా వెలుగుని ఇచ్చిన తల్లి అంత కాంతితో వచ్చింది దీనిలో ఉద్దేశం మన కంటికి ఒక సూర్యుడు కనబడుతున్నాడు వేల కొలది సూర్యుల కాంతి మన కంటితో చూడలేము అమ్మవారు మన కంటితో చూడలేని అలౌకిక తేజస్సు అని చెప్పటం కోసం ఇలాంటి వర్ణన చేశారు అలౌకిక తేజస్ స్వరూపంగా ఎర్రగా వచ్చింది ఎప్పుడైనా మనం చీకటిలో ఉన్నప్పుడు ఒక్కసారి కాంతి రాగానే ఆ వెలుగులు కనులకు చెదిరిపోతాయి కొంత సమయం గడిచాక ఆ వెలుగుకు కనులు పడి రూప పరిమాణం కనిపిస్తుంది అలా దేవతలకు కూడా అమ్మవారు రాగానే రూపం కనబడలేదు ఆ వెలుగు ముందు కనబడింది ఆ వెలుగు ఉద్యద్భాను సహస్రాబా నెమ్మదిగా దేవతలు అలా అమ్మవారిని చూశారు అప్పుడు అమ్మవారు రూపం ఎలా ఉందో ఏడవ నామంలో చెప్తారు